సామాన్యుడి బతికుపై మరో పెంత బండ పడింది. ఇప్పటికే పప్పు ఉప్పు కూరగాయల ధరలు పెరిగి నడుం విరిగిపోయిన ప్రజలపై రెండు బడా ఫోన్ కంపెనీలు మరో మోయలేని భారం మోపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు తమ టారిఫ్లను దారుణంగా పెంచాయి. ఏకదం 10 నుంచి 25% వరకు పెంచి పడేశాయి. చిన్న ప్లాన్ యూజర్లు కూడా ఇకపై సగటున నెలకు 300-400 కేవలం రీఛార్జ్ కోసం సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఫోన్లు నిత్యావసరంగా మారిపోవటంతో జనం జియో ఎయిర్టెల్ ఆడించినట్లు ఆడక తప్పదు. మరి కంపెనీలు ఒక్కసారిగా ఇంత పెద్ద వాదాలు ఎందుకు పెట్టాయి? ఐటీ కమ్యూనికేషన్ విప్లవాలతో టారిఫ్ భారం తగ్గుతుందని, ప్రతి ఇంటికి ఫ్రీ ఇంటర్నెట్ వస్తుందని జరిగిన ప్రచారం, ఇచ్చిన హామీలు అన్ని జొల్లైనా జియో తన టారిఫ్లను 12 నుంచి 25% వరకు పెంచింది. ఒకరోజు కూడా గడవక ముందే ఎయిర్టెల్ తన ప్లాన్ల రేట్లను 10% నుంచి 21% పెంచింది. మూడో అతిపెద్ద కంపెనీ వోడాఫోన్ ఐడియా కూడా రేపో మాపో పెంచే అవకాశం ఉంది. జియో ఎయిర్టెల్ పెంచిన ధరలు జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయి. 5G సర్వీసుల మానిటైజేషన్ కోసం, ఆర్థిక సుస్థిరత కోసం ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని కంపెనీలు చెప్పుకుంటున్నాయి. టెలికాం కంపెనీలు ఆరోగ్యకరమైన వ్యాపార విధానాలు పాటించాలంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెలకు 300 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి అని ఎయిర్టెల్ తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయాన్ని కస్టమర్ల సంఖ్యతో డివైడ్ చేస్తే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వస్తుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ ఏఆర్పియు 209 రూపాయలు, జియో ఏఆర్పియు దాదాపు 182, వోడాఫోన్ ఐడియా ఏఆర్పియు 146. దీన్ని 300కు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్న కంపెనీలు భవిష్యత్తులో టారిఫ్లను మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఛార్జీల పెంపుతో ఏఆర్పియు నెట్వర్క్ టెక్నాలజీ స్పెక్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టొచ్చని, మూలధనంపై కొద్దిగా ఆదాయం వస్తుందని ఎయిర్టెల్ తెలిపింది. 2015 సంవత్సరం చివర్లో లాంచ్ అయిన జియో 4G సర్వీసులను 7 పాటు ఉచితంగా అందించింది. తర్వాత ఇతర కంపెనీల కంటే చవక రేట్లకే ప్లాన్లు అందించింది. దీంతో జియోకు డిమాండ్ పెరిగి ఇతర కంపెనీలు కష్టాల్లో పడ్డాయి. కస్టమర్లు తగ్గినా పర్వాలేదని టారిఫ్లు కొంత కొంత పెంచుతూ పోయాయి. జియో కూడా వాటి బాటలో వాతలు పెట్టడం ప్రారంభించింది. తాజా లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక రేట్లు పెంచుతారని బెన్స్టీన్ అనలిస్ట్ కంపెనీ ముందే చెప్పింది. జియో, ఎయిర్టెల్, ఇతర కంపెనీలు 5G సర్వీసులను అదనపు ఛార్జీ లేకుండా అందిస్తున్నాయి. 5G నెట్వర్క్ మెయింటైన్ చేయడానికి కోట్లాది డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 2022లో టెలికాం కంపెనీలు 5G స్పెక్ట్రం కోసం ఏకంగా 150 కోట్లు వెచ్చించాయి. ఈ సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి రేట్లు పెంచడం తప్ప మరో గత్యంతరం లేదు. 5G సర్వీసుల మానిటైజేషన్ కు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కొన్ని ప్లాన్లపై 5G అన్లిమిటెడ్ గా అందిస్తున్న జియో మానిటైజేషన్ కోసం టారిఫ్లను 46% పెంచే అవకాశం ఉందని జేపీ మోర్గన్ ఇటీవల అంచనా వేసింది. ఇటీవల జరిగిన స్పెక్ట్రం వేలంపై కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రభుత్వానికి కేవలం 11,340 కోట్లు మాత్రమే సమకూరాయి. ప్రభుత్వం ఆశించిన 96,000 కోట్ల ఆదాయంలో కేవలం 12% మాత్రమే వచ్చింది. ఛార్జీల పెంపు, టెలికాం ఇండస్ట్రీలో ఇన్నోవేషన్, 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడుల దిశగా ముందడుగు అని జియో చెప్పుకొచ్చింది. పెంచిన టారిఫ్ల ప్రకారం 155గా ఉన్న జియో బేసిక్ ప్లాన్ ధర 189కి పెరిగింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. రోజు 1.5 GB అందించే 239 ప్లాన్ ధర 299కి చేరింది. రోజు 1.5 GB అందించే 84 రోజుల 666 ప్లాన్ ధర 799కి పెరిగింది. 85 కోట్ల మంది జియో ఎయిర్టెల్ యూజర్లపై పెంపు ప్రభావం పడుతుంది. రోజుకు 2 GB ఆపై డేటా అందించే ప్లాన్కు మాత్రమే 5G అన్లిమిటెడ్ సదుపాయం వర్తిస్తుంది. టారిఫ్ పెంపును వ్యాపార వర్గాలు సమర్థిస్తుండగా సామాన్యులు మాత్రం అన్యాయమని వాపోతున్నారు. ఏకంగా 25% పెంచడం సరికాదని, చిన్న ప్లాన్కు 4G ప్లాన్కు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.